వాతావరణంలో చాలా మంది ప్రభుత్వ తీరుని విమర్శిస్తున్నారు. మార్గదర్శి విషయంలో చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారు కొంతమంది అడుగుతున్నారు సార్, దాన్ని మీరు ఏమంటారు? మీరు గమనించాల్సింది అంటే చాలా మంది విమర్శించట్లా, కొంతమంది ఆర్గనైజర్ ఇప్పుడు నాకు తెలుసు కదా, గతంలో ఈనాడులో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏ స్ట్రైక్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వీళ్ళు రిపోర్టర్లు వెళ్ళి సార్ కొంచెం మాట్లాడిన సార్ అని మాట్లాడిస్తుంటారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, ఏ పత్రిక అయినా చేయొచ్చేమో, అది కాదని నేను అనట్లేదు కానీ, బట్ ఇది ఒక ఎందుకంటే వీళ్ళ చేతిలో పేపర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, టీవీ ఉంది, ఇప్పుడు టీవీలు కూడా వచ్చినాయి కదా, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సరే మనకేం ఉచితంగా ప్రచారం ఇస్తున్నారు, పోయిందేమంటే ఊరికే మత్ ప్రకటిస్తామని కొంతమంది అమాయకులు ఎవరుంటే నిజమైన నమ్మి లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమ్మో చేయి వెనకబడిపోతాయేమో, చేయకపోతే రామోజీరావు కోపం వస్తుందేమో అని వాళ్ళు మినహాయించి, ఇప్పుడు మీరు రౌండ్ టేబుల్ అని ఆ మధ్య ఇప్పుడు చూసారు, మొత్తం తెలుగుదేశం వాళ్ళు కాక ఎవరైనా ఉన్నారా దాంట్లో? తెలుగుదేశం వాళ్ళు లేకపోతే రామోజీరావుకి బాగా క్లోజ్ అయినటువంటి సర్కిల్స్ వాళ్ళే కదా. చంద్రబాబు సైలెంట్గా అయితే దాకా అదే, అది ఒకటి కేవలం వాళ్ళ సన్నిహితులు మాత్రమే, లేకపోతే అసలు నిజంగా అన్రెస్ట్ వచ్చి ఉంటే, ప్రజల్లో దీని మీద వ్యతిరేకత వస్తుంటే ఎంత గందరగోళం అయ్యిండేది? ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, అరే రామోజీరావు ఎందుకు ఇట్లా చేశాడు అని అనుకుంటారు తప్ప, అయ్యో రామోజీరావు దగ్గరికి వెళ్తారు, ఆయన ఏమైనా చట్టాలకు అతీతుడా, రాజ్యాంగానికి అతీతుడా, ఆయనకి ఏమైనా సపరేట్ రాజ్యాంగం ఉందా? అఫ్కోర్స్ ఇప్పటివరకు అయితే ఆయన సపరేట్ రాజ్యాంగం ఉన్నట్లే ఆయన వ్యవహరిస్తున్నారు, మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా అదే చెబుతున్నారు, మా రామోజీరావు దగ్గరికి వస్తారా అని, అది వేరే సంగతి. ఇక్కడ చంద్రబాబు గారు ఎందుకు చేయట్లేదు అనేది కూడా ఆసక్తికరమైన అంశం. నా అనుమానం ఏంటంటే వెంటనే నువ్వు తీసుకొచ్చిన చట్టమే కదా అని గుర్తు చేసే అవకాశం ఉంటుంది. సో అదొకటి. రెండు, పూర్తిగా ఈ రామోజీరావు చేసిన తప్పులన్నింటినీ బుధాన వేసుకుంటే మళ్ళీ అదేం ప్రమాదం అవుతుందో, ఇంకేం కొత్త సమస్యలు వస్తాయని భయమైనా అయి ఉంటుంది. బహుశా వాళ్ళిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకునే, నువ్వు ఇంకా టైం ఉంది తర్వాత మాట్లాడదు కానీ ఏమైనా అన్నారో, లేకపోతే పరోక్షంగా మాట్లాడమని చెప్పారో, ఏదో కారణం అయితే నాకు కూడా వివరంగా తెలియదు కానీ మనం విశ్లేషించగలుగుతాం తప్ప అసలు రహస్యం ఏంటి, దీంట్లో ఏదైనా కుట్ర దాగుందా, ఇవన్నీ వచ్చే పరిణామాలను బట్టి ఆ తర్వాత వారు ఇచ్చే స్పందనను బట్టి మాత్రమే మనం చెప్పగలుగుతాం. మీరు ఇప్పుడు ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నారు, మీడియా మొత్తానికి అధిపతిగా ఉన్నారు రంగానికి. ఏం కాదు, మీడియా మొత్తానికి అధిపతి అంటే ఆ రంగం, ప్రెస్ అకాడమీ మీడియా రంగానికి అధికారికంగా ప్రభుత్వ తరఫున. తర్వాత అన్నేళ్ల నుంచి మీడియాలో ఉన్నారు పత్రిక, ముఖ్యంగా ప్రింట్ మీడియాలో కూడా చాలా ఎక్కువ కాలం మీరు. నేను ఇప్పుడు మోస్ట్లీ సీనియర్ జర్నలిస్ట్ని కాబట్టి, అవును, నేను ప్రెస్ అకాడమీ చైర్మన్ కాకముందు కూడా మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు, అవును, ఇప్పుడు చేస్తున్నాను అంతే. సో అంతే తప్పితే ప్రెస్ అకాడమీ కాబట్టి నేను మాట్లాడుతాను. భారతదేశం మా తెలుగు పత్రికల చరిత్ర, పత్రిక తెలుగు పత్రికలు కానీ మిగతా పత్రికల చరిత్ర తీసుకుంటే, ఈ గవర్నమెంట్ సబ్సిడీ ప్రకారం 200 రూపాయలు ఫిక్స్ అయిన విషయంలో దీన్ని పెంచాలి, ఒక దీని రేటు పెంచాలని చెప్పడం కానీ, ఈ విషయంలో కోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం అనేది గతంలో ఎప్పుడైనా మీరు చూసారా? దీన్ని ఎలా చూసి చాలా విడ్డూరంగా కూడా ఉంది. అంటే ఈనాడు వారు తమ బలహీనతని బయటపెట్టుకుంటున్నారు, అంటే ప్రజల్లో ఆదరణ తగ్గిందేమో అనేటువంటి అనుమానం కలిగించేలాగా వారు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇష్యూ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్లకి, గ్రామ సచివాలయాలకి వాళ్ళకి ఒక పేపర్ కొనుక్కోమని జీవో ఇచ్చింది, దాంట్లో ఏ పేపరు ఫలానా పేపర్ అని చెప్పలేదు. అయితే రేటు రీత్యా వీళ్ళది సాక్షి ఇంకొన్ని పేపర్లు 5.5 ఉంటే వాళ్ళది 6.5 ఉన్నట్టున్నాయి కొన్ని పేపర్లు, అట్లాగే కొన్ని ఇంగ్లీష్ పేపర్లు ఇంకో రకరకాల రేట్లు ఉన్నాయి. సహజంగానే కొనుక్కునేవాళ్ళు ఏ తక్కువ రేటు ఉంటే అది కొనుక్కుంటాడు, అన్లెస్ అండ్ అదర్వైజ్ వాళ్ళకి ఏదో చాలా ఇంపార్టెంట్ అనుకుంటే తప్ప. సో సహజంగానే ఎక్కువ రేటు ఉన్నటువంటి ఈనాడు దొరికి వెళ్ళాలంటే కొంచెం వెనకాడతారు. సో అందువల్ల వాళ్ళకి నష్టం వస్తుందని చెప్పి కాదు, ప్రభుత్వానికి ఇంకో 10 రూపాయలు ఇమ్మని అనేటువంటే చాలా విడ్డూరంగానే ఉంది. సరే ప్రభుత్వం తలుచుకుని ఇవ్వదలిస్తే అది వేరే విషయం, మనమేమి దాన్ని కాదనలేము, ఇది అనలేము. అంతే తప్ప నాకు కూడా ఇంకో 10 రూపాయలు పెంచండి, లేకపోతే నా పేపర్ కొనట్లేదు ఎవరు అని అంటే, నీ పేపర్ కొనేదట్టు చేయాలి తప్ప నా పేపర్ కొనాలంటే మీరు రేటు పెంచాలని ప్రభుత్వం మీద ఆర్డర్ ఇమ్మని, విచిత్రంగా ఉంది ఈ పరిస్థితి. నాకున్న సమాచారం ఏంటంటే అది వాస్తవమో కాదో నాకు తెలియదు కానీ, ఆంధ్రప్రదేశ్ ఏరియాలో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ ఏరియాలో ఈనాడు సర్క్యులేషన్ కొంత తగ్గుముఖం పట్టిందని, ఆ తగ్గిన దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఇట్లాంటి ఆలోచనలు అడుగుతున్నారని, సాక్షి బాగా పెరిగిందని, పెరిగినా కూడా గతంలో ఎంత ఉందో ఇప్పటికీ కొంచెం అటు ఇటుగా అంతే ఉందని మన హైకోర్టులో, దీనివల్ల ఏది ఈ జీవో వల్ల పెరిగినట్లుగా ఎక్కడ కనపడలేదు. సో అందువల్ల మామూలుగానే పెరుగుతూ ఉండొచ్చు,
ఈనాడు ఏమో తగ్గుతున్నట్లుంది. సో ఆ సాక్షిపాతిక యాజమాన్యం తగ్గుతున్నట్లుంది. దాంతో కంగారు పడిపోయి ఎక్కడ వాళ్ళకి నెంబర్ వన్ ఇది పోతుందో ట్యాగ్ పోతుందో అనే భయంతో ఏమన్నా చేస్తున్నారేమో నాకు.